हेलो वेलकम टू एसबीएस किचन वेजिटेबल बिरयानी लेदा वेजिटेबल पुलाव एदैना सरे ओकटेनंडी दान्नी एला चेसुकोवालो चूसेदां चाला सिंपल इंग्रेडिएंट्स तोटी चाला फास्ट गा टेस्टी गा चेसुकोवच्चु इंका रेसिपीलोकी वेल्लिपोदां దీనికోసం ఒక మీడియం సైజ్ ఆనియన్ గ్రీన్ పీస్ వన్ పొటాటో వన్ టమాటో అలాగే వన్ క్యారెట్ మొత్తం అన్నిటిని శుభ్రంగా కడిగేసుకొని ఇలా కట్ చేసుకొని ఉంచేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ఒక మూడు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసేసుకోవాలి పుదీనాని నేను ఆరబెట్టేసుకొని స్టోర్ చేసుకొని ఉంచుకున్నాను ఎప్పుడంటే అప్పుడు నాకు అవైలబుల్గా ఉండదు కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మొత్తం అంతా మిక్సీ పట్టేసి రెడీ చేసేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ ఉంచేసుకొని 1 టేబుల్ స్పూన్ ఘీ అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అన్నది తీసేసుకోవాలి లేదా మీరు కంప్లీట్ ఆయిల్ లేదా కంప్లీట్ ఘీతో కూడా చేసేసుకోవచ్చు ఇవి హోల్ మసాలా దినుసులండి చెక్క లవంగాలు యాలకులు షాజీరా బిర్యానీ ఆకు నల్ల యాలక మొత్తం అన్ని కూడా తీసుకుంటున్నాను మీ దగ్గర ఏవైతే అవైలబుల్ గా ఉంటాయో మసాలా దినుసులు వాటిని అన్నిటిని కూడా తీసేసుకోండి అలాగే కొద్దిగా కాజు వేయడం వల్ల రైస్ అనేది టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది మొత్తం అన్నిటిని వేసేసుకొని ఆయిల్ లో వేపుకోవాలి వీటిని ముందుగా వేయడం వల్ల ఆయిల్ లో వేగి మనకు రైస్ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి ఫస్ట్ వీటిని వేసి వేపిన తర్వాత కట్ చేసుకొని ఉంచేసుకున్న మీడియం సైజ్ ఆనియన్ ని వేసి వేపేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఆనియన్ ని కూడా వేపాలి దాని తర్వాత కట్ చేసుకొని ఉంచేసుకున్న పొటాటో కట్ చేసుకొని ఉంచేసుకున్న క్యారెట్ ని కూడా వేసి వాటిని కూడా వేపాలి వీటన్నిటిని ఒక్కొక్క నిమిషం పాటు వేపేసుకోండి తర్వాత కట్ చేసుకొని ఉంచేసుకున్న టమాటో ని కూడా వేసి దాన్ని కూడా వేగనివ్వాలి ఫ్లేమ్ అన్నది మీడియం లో ఉంచేసుకొని పీసెస్ అన్నిటిని కూడా వేపేసుకోండి గ్రీన్ పీస్ కూడా మీ దగ్గర అవైలబుల్ గా ఉంటే వేసేసుకోండి లేదంటే మీ ఇష్టం ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ అన్నది కంపల్సరీగా వేసుకోవడానికి చూడండి సో ఫ్లేమ్ అన్నది సిమ్ లో ఉంచేసుకొని ప్లేట్ అన్నది క్లోజ్ చేసి వాటిని మగ్గించేసుకోవాలి అవి కాస్త మగ్గిన తర్వాత అందులోకి ఇందాక మనం మిక్సీ పట్టేసి రెడీ చేసి పెట్టేసుకున్న పేస్ట్ వేసేసుకోవాలి దాన్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేపేసుకోవాలి ఇది చాలా ఫ్లేవరిష్ గా ఉంటుంది సో పచ్చివాసన వస్తుంది కాబట్టి దీన్ని కూడా వేపుకోవాలి అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేపేసుకోవాలి ఏవి కూడా బాగా వేగాలండి ఏది సరిగా వేగకపోయినా రైస్ అన్నది టేస్ట్ బాగోదు అన్ని కూడా పచ్చివాసన పోయే వరకు కంపల్సరీ వేపుకోవాలి టేస్ట్ కి సరిపడా salt ని కూడా వేసేసుకోవాలి salt మనం ఇందాక మిక్సీ పట్టేటప్పుడు నేను కొద్దిగా వేసాను కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసాను మీరు salt అనేది చెక్ చేసుకొని వేసేసుకోండి ఇప్పుడు ప్లేట్ అనేది క్లోజ్ చేసుకొని ఇంకొక 3 నిమిషస్ పాటు అంటే ఇవన్నీ కూడా బాగా వేగే వరకు వేపేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా వేగిపోతే ఇలాగ ఆయిల్ అన్నది మనకు సెపరేట్ గా వస్తుంది ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే కొద్దిగా పసుపు వేసేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి ఇది వేగుతున్నప్పుడు ఫ్లేవర్ అన్నది చాలా బాగా వస్తుందండి చాలా మంచి వాసన వస్తుంది ఇల్లంతా కూడా ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు కర్డ్ వేసేసుకోవాలి పెరుగు వేయడం వల్ల టేస్ట్ అన్నది ఇంకా బాగుంటుంది మొత్తం అంతా కూడా బాగా వేపేసుకోవాలి ఇవి రైస్ బాస్మతి రైస్ లేదా నార్మల్ రైస్ ఏదైనా సరే తీసుకోవచ్చు మీ టేస్ట్ తగ్గట్టుగా 1 కప్ రైస్ ని ఒక 30 నిమిషస్ పాటు నానబెట్టేసాను ఇప్పుడు వాటర్ అంతా కూడా వంపేసుకొని ఈ రైస్ ని ఇందులో వేసేసుకోవాలి రైస్ ఐటమ్స్ కి ఎప్పుడు కూడా 1 కప్ రైస్ కి 1.5 కప్ వాటర్ మాత్రమే తీసుకోండి ఎక్కువ తీసుకోకండి రైస్ అన్నది ముద్దగా అయిపోతుంది సో మొత్తం అంతా కూడా రైస్ కి పట్టేలాగా ఇలా కలిపేసుకోవాలి మినిమం 30 నిమిషస్ వరకు నానితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి వాటర్ తీసుకోవాలి ఇందాక నేను చెప్పినట్టు 1 కప్ రైస్ కి 1.5 కప్ వాటర్ మాత్రమే తీసుకోవాలి చివరిగా లెమన్ జ్యూస్ ఇక్కడ మీ లెమన్ జ్యూస్ అన్నది మీ టేస్ట్ కి తగ్గట్టుగా మీరు వేసేసుకోండి
నేను ఇక్కడ హాఫ్ బద్ద లెమన్ జ్యూస్ ని తీసుకున్నాను మొత్తం అంతా వేసేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని విజిల్స్ అన్నది రాని చేసుకోవాలి ఇక్కడ నేను ఒక 2 విజిల్స్ పెట్టేసాను అంతేనండి నాకు 2 విజిల్స్ కే రైస్ అన్నది రెడీ అయిపోయింది మీరు రెగ్యులర్ గా రైస్ కి ఎన్ని విజిల్స్ పెట్టేసుకుంటారో అన్నీ విజిల్స్ తోటి రైస్ ని కుక్ చేసుకోండి ప్రెజర్ పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే చూడండి వావ్ ఎంతో ఎమ్మీ ఎమ్మీగా ఉండే వెజిటేబుల్ పులావ్ లేదా వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది దీన్ని రైతా లేదా ఏదైనా మసాలా కర్రీ తోటి తినేయొచ్చు ఏది లేకుంటే ఇలాగే ప్లెయిన్ గా కూడా తీసేసుకోవచ్చు ఎంతో ఎమ్మీగా ఎంతో టేస్టీగా ఉండే రైస్ మనకు రెడీ అయిపోయింది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్ లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ షేర్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని కూడా ఆల్ కి ట్యాప్ చేయండి చూసారు కదా ఎంత బాగుందో చాలా టేస్టీగా ఉండండి దీన్ని ప్లెయిన్ గా తీసుకున్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది లేదా సింపుల్ గా రైతా తోటి తీసుకోవచ్చు లేదంటే ఏదైనా గ్రేవీ కర్రీ తో కూడా తీసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్